friends, welcome back to our channel, Swati Ramraj Vlogs. So friends, ippudu nenu mee andarito share chesukobothunnanu oka manchi face pack ni. So eppatilaga oka manchi face pack ane cheptanandi endukante nenu meeto share chesukune prati face pack nenu personal ga experience chesinadi alage na face pack nenu apply chesukoni chustanu kabatti side effects em undavu. So manchi result icchetuvanti face pack ni nenu mee andarito share chesukuntanu. Asalu bayapadalsina avasaram ledhu. Alage all types of skin vallu ఈ ఫేస్ ప్యాక్ ని అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండే ఫేస్ ప్యాక్స్ మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటానండి. సో అలాగే ఈ రోజు కూడా ఒక మంచి ఫేస్ ప్యాక్ తో నేను ముందుకు వచ్చేసాను. సో ఆ ఫేస్ ప్యాక్ ఏంటి, ఆ ఫేస్ ప్యాక్ వల్ల కలిగే యూజెస్ ఏంటి అనేది మనం ముందు చెప్పేసుకుందాం. సో ఇప్పుడు నేను షేర్ చేసుకోబోయే ఈ ఫేస్ ప్యాక్ వల్ల కలిగే యూజెస్ ఏంటి అంటే, ఈ ప్యాక్ మనం వీక్లీ ట్వైస్ అప్లై చేసుకుంటే చాలండి, మన స్కిన్ పై ఉన్న బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, సో వాటిని ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. ట్వైస్ ఆర్ థ్రైస్, రెండు లేదా మూడు సార్లు అప్లై చేసుకుంటే సరిపోతుంది. మన స్కిన్ పై ఉన్న బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడమే కాకుండా మన స్కిన్ ని కూడా వైట్నింగ్ చేస్తుంది. చాలా మంచి ఫేస్ ప్యాక్, పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక మంచి ఫేస్ ప్యాక్ అండి. సో ఇంత మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి ఈ ఫేస్ ప్యాక్ని అస్సలు మిస్ అవ్వకుండా బ్లాక్ హెడ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వాడచ్చు, బ్లాక్ హెడ్స్ లేని వాళ్ళు కూడా స్కిన్ వైట్నింగ్కి వాడచ్చు అండి. చాలా మంచి ఫేస్ ప్యాక్. సో ఇంత మంచి ఫేస్ ప్యాక్ని అస్సలు మిస్ అవ్వకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ మన ఛానల్ వస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే ఫర్దర్గా నేను ఎప్పుడే వీడియో పోస్ట్ చేసినా ఆ వీడియో నోటిఫికేషన్ ఫస్ట్ మీకు వస్తుంది. సో ఆ ఫేస్ ప్యాక్ ఏంటి చూసేద్దాం కదండి. సో ఫ్రెండ్స్, ఈ ఫేస్ ప్యాక్ కోసం పుదీనా రసం కావాలండి. పుదీనా ఆకులను కొంచెం మిక్సీలో వేసుకుని లైట్గా వాటర్ యాడ్ చేసుకుని దాన్ని వడకొట్టుకుంటే పుదీనా రసం అనేది ఇలా వస్తుంది. ఇందులోకి నలుగు పిండి తీసుకోవాలి. నలుగు పిండి అంటే పచ్చపెసలు ఉంటాయి కదా వాటిని, అలాగే బియ్యము ఈక్వల్ క్వాంటిటీతో వేసుకుని మిక్సీ చేసుకుంటే నలుగు పిండి అనేది రెడీ అవుతుందండి. ఇది వచ్చేసి 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ప్యాక్ని మిక్స్ చేసేసుకుందాం. కొంచెం కొంచెంగా పుదీనా రసాన్ని వేసుకుంటూ మన ఫేస్కి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా మనం ఈ ప్యాక్ని రెడీ చేసుకోవాలి. సో చూడండి, ఫైనల్గా అయితే మన ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఉంటుంది, ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవాలండి. ఇలా అయితేనే మన ఫేస్కి మంచిగా అప్లై అవుతుంది. ఇప్పుడు ఫేస్కి అప్లై చేసేసుకుందాం. అప్లై చేసుకునే ముందు మన ఫేస్ని మంచిగా వాటర్తో క్లీన్ చేసేసుకుని ఫేస్ మీద ఏ డస్ట్ లేకుండా ఉన్నప్పుడు మంచిగా ఈ ప్యాక్ని అప్లై చేసేసుకోవాలి. కాటన్తోనే అప్లై చేసుకుంటున్నానండి. ఇలా కింద నుంచి పైకి డైవర్షన్తో ప్యాక్ని నిదానంగా అప్లై చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ ఒక విషయం చెప్తానండి, ఈ ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత మన స్కిన్ అనేది టైట్గా అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఇందులో బియ్యపిండి పెసరపిండి మిక్స్ చేసుకున్నాం కాబట్టి చాలా టైట్గా ఉంటుంది. ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత ఫోన్లో మాట్లాడటం కానీ ఇలాంటి పని ఏం చేయకుండా హ్యాపీగా రష్ తీసేసుకుంటే కనుక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అలాగే ఈ ప్యాక్ ఆరడానికి కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుందండి, 20 నుంచి 25 మినిట్స్ అయితే పడుతుంది. ఈ ప్యాక్ని కొంచెం అందంగా అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే ఎక్కువగా నల్ల మచ్చలు అనేవి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తున్నాయో అక్కడ ఇంకొకసారి కొంచెంగా ప్యాక్ పేస్ట్ని తీసుకుని అప్లై చేసేసుకోవాలి. సో ఇప్పుడు డ్రై అవని వద్దామండి. 20-25 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుందండి ఫేస్ అనేది. 25 మినిట్స్ తర్వాత అప్పటికి కొంచెం తడిగానే ఉంటుంది, ఇంకా ఇంతకు మించి టైం తీసుకోకుండా, అంటే మనం అందంగా అప్లై చేసాం కాబట్టి కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు ఫేస్ని వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, సోప్ ఏం వాడకుండా. మనం వాటర్తో క్లీన్ చేసుకునేటప్పుడు గోరువెచ్చని నీళ్ళు అయితే ఇంకా బాగుంటుందండి. డైరెక్ట్గా వాటర్ని ఫేస్ మీద పోసేసుకుని రుద్దేసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ ఫేస్పై పోసుకుని స్మూత్గా స్క్రబ్ చేసుకుంటూ క్లీన్ చేసేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. చూడండి, సోప్ ఏం అప్లై చేయవసరం లేదు, మంచిగా ఉంటుంది, చాలా క్లీన్గా గ్లోయింగ్గా ఉంది. చూడండి, మీకే తెలుస్తుంది కదా, చాలా మంచి ఫేస్ ప్యాక్, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలాంటి స్కిన్ వాళ్ళైనా ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు వాడవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు. సో ఫైనల్గా ఫేస్ అయితే ఇంత గ్లోయింగ్గా రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఈ ఫేస్ ప్యాక్ వల్ల మన స్కిన్ అనేది ఎంత గ్లోయింగ్గా అవుతుందో, ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. ఖచ్చితంగా వాడి చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ మన ఛానల్ ఇస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.